దావ లేకపోతే పాపం వాళ్ళు 13 సంవత్సరాలుగా ఉన్నారంట. ఈ పక్క వెళ్ళే కదా తెలుస్తున్న విషయాలు. ఎలా చదువుకోవాలి నేను మాట్లాడు. నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయను, ఎట్లా వెళ్ళాలి సార్? మాకు నచ్చలేదని ఒకసారి నచ్చింది ఒకసారి ఇట్లా పెండింగ్లు పెట్టి పెండింగ్లు పెట్టి పెండింగ్లు పెట్టి లాస్ట్కి ఓదించుకొని ఇద్దరు మధ్యలో వేసేస్తున్నారు. చెప్పండి మనం వేసింది మాదని చెప్పారు, మనకి అమ్మారు సార్, రాసి ఇవ్వలేదు సార్ మనకి. దావలేదు దావలేదు, నేను దావ ఏర్పించుకొని నాకు ఇటు పోయి సర్వే కట్టుకొని రాళ్ళు ఏర్పించినాడు. నువ్వు లేని వాళ్ళకి ఏర్పించినావు కదా దావ ఏర్పించినావు. నేను దావ అనే కథలో వచ్చింది. నారాయణపురం పంచాయతీ గత వెనకాల నుండి ఇల్లు నాదే. గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడే కాపురం ఉంటున్నాము. ఇది 20 ఏళ్ళుగా ఇప్పుడు మనం ఇటు పోతా వస్తూ ఉండే దారిలో వచ్చి కంచి నాటి ఇబ్బంది పెట్టి మేము మొన్న ఎలక్షను వైసీపీకి సపోర్ట్ చేసామని అది కుట్రపూర్తిగా నైట్ దీన్ని పెంచింగ్ లాగించి ఇబ్బంది పెట్టారు. లోపల వచ్చి పాప పిల్లకాయలు స్కూల్కి పోయే ఎగ్జాము ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూ పోవాల్సింది. దీనికి కూడా అబ్జెక్షన్ చేసి లోపల అందరూ లోపలే ఉండిపోయినారు. దీనికి తగిన న్యాయం చేయాలని లోపల పెట్టి మొత్తం బంధించేశారు సార్. గృహలో అందరూ ఉన్నారు సార్, చిన్న బిడ్డలతో కూడా లోపలే ఉన్నారు సార్. ఆవులు పశువులు గీసులు అన్ని లోపలే ఉన్నాయి. బయట వచ్చే మార్గం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్. అబ్జెక్షన్ చేస్తే 20 సంవత్సరాలు వెళ్ళినప్పుడు మనం దీనికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చున్నాం సార్. దీనికి కంచేసి ఉండేదానికి తీసుకొని కూడా మళ్ళీ ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఇంటేజ్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబరాలు దౌర్జన్యంగా వచ్చి కంచి నాటినారు సార్.